ఏదైతే నీళ్లు నిధి నిధులు నియామకాల పేరు మీద వచ్చిన రాష్ట్రం ఉన్నదో ఆరాడి మంది విద్యార్థులు అమరవీరులై మా జీవితాలు బాగుపడతాయి రేపు వచ్చే తరం బాగుపడతాయని చెప్పి కొట్లాడి ఇలా అమరవీరులు ఎంతోమంది అసలు బాసిన పరిస్థితి కానీ ఇవాళ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యోగాలు వస్తాయని చెప్పి కలడుగలన్న నిరుద్యోగులకు ఇవాళ భంగపడే తప్ప ఇంకేం మిగలలేదు నిన్న ఏదైతే కేసీఆర్ జన్మదిన సందర్భంగా కొంతమంది విద్యార్థి నాయకులు నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పి కోరి కోరడం జరిగితే బయట నుంచి వచ్చిన గుండాలు టీఆర్ఎస్ గుండాలు ఈరోజు దాడులు చేయడము ఇది మంచి పరిస్థితి కాదు ఇలా దాడులు చేయడానికే అయితే ఆరో తెలంగాణ కోసం మేమందరం కూడా కొట్లాడే పరిస్థితి ఉండకపోతుండే ఇవాళ పీఆర్సీ నివేదిక లక్ష తొంభై రెండు ఉద్యోగాలు ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్తుంది ఇవాళ ఎలక్షన్లు వచ్చినప్పుడు బై ఎలక్షన్లు వచ్చినప్పుడు యాభై వేల ఉద్యోగాల రేపిస్తున్నాం నోటిఫికేషన్ ఇవాళ ఇస్తున్నాం చెప్తుంటారు ఇలా మంత్రిమండలి సమావేశం ఏర్పడ్డది ఇవాళ ఖాళీలు గుర్తించడం ఇలా ఆర్థిక శాఖ ఆమోదం పొందిందని చెప్తారు ఇవాళ రోజు రోజుకి మీరు చేసేటువంటి ఈ పనుల వల్ల మీరు పేపర్లు మీ టీవీలు రాసే వార్తల వల్ల ఇవాళ నెలకు వారానికి ఒక నిరుద్యోగి ఇవాళ ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చింది తెలంగాణ రాష్ట్రం ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీ తరఫున ఒకటే ఒకటి చెప్తా ఉన్నాం ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఉద్యోగాలు ఫిల్అప్ చేసేట ఉద్యోగ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలి లేదంటే మాత్రం తెలంగాణలో నిరుద్యోగులందరం కూడా మరో ఉద్యమానికి మేమందరం కూడా భుజాలు ఎత్తుకొని ఉద్యమాన్ని నడిపిస్తామని తెలియజేస్తా